డీజేపీ కార్యాలయానికి కాంగ్రెస్ నేతలు చేరుకున్నారు. బీజేపీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేయాలని బీజేపీ బీఆర్ఎస్లు కుట్రలు చేస్తున్నాయని తెలిపారు. ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందంటూ వ్యాఖ్యలు చేశారంటూ ఆరోపిస్తున్నారు. బీజేపీ నేత రాజా సింగ్, బీఆర్ఎస్ నేతలు కడియం పల్లా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం తగదన్నారు కాంగ్రెస్ నేతలు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాంప్రసాద్ అందిస్తారు. రాంప్రసాద్, రైట్ భవాని, మనం చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో అయితే గత ఐదు రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అయితే కొనసాగుతున్న నేపథ్యంలో కేబినెట్ సంబంధించి మంత్రుల ప్రక్రియ కూడా పూర్తవడం జరిగింది. పది మంది ఇప్పటికే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో కొన్ని పార్టీల నాయకులు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం పైన కుట్రపూరితంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. వాళ్ళు యొక్క ఓటమిని జీర్ణించుకోలేక కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది, కూల్చివేయాలనేటువంటి కుట్రలు చేస్తున్నట్టుగా అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అయితే ఈరోజు తెలంగాణ డీజీపీని అయితే కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ నాయకుల పట్ల మనం ముఖ్యంగా చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు అయితే ఈరోజు వెళ్ళి అక్కడ మనకు డీజీపీ రవిగుప్తాకి అయితే అక్కడ ఫిర్యాదు చేయడం జరిగింది. మనం చూసినట్లయితే పీసీసీ జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి కైలాష్ నేతతో పాటు చారుకొండ వెంకటేష్, మధుసూదన్ రెడ్డి అయితే ఫిర్యాదుదారులుగా ఉన్నారు. వారు ఫిర్యాదును నేరుగా డీజీపీకి అందించి వారిపై చర్యలు తీసుకోవాలంటున్నారు. మనం చూడవచ్చు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి అధికారంలోకి వచ్చిన వెంటనే తొలుత ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి గోషామాల్ ఎమ్మెల్యేగా ఉన్న బీజేపీ నాయకుడు అక్కడ మనం చూస్తే రాజా సింగ్ అయితే ఫిర్యాదు చేయడం అక్కడ వ్యాఖ్యలు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ రోజులు అధికారంలో ఉండదు అంటూ కూడా కామెంట్ చేసిన, ఎందుకంటే బీజేపీ స్థాయిలో కూడా అంటే దేశంలో ప్రధానంగా అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు మనం చూడవచ్చు దేశంలో కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే బీజేపీలు కొన్ని ప్రభుత్వాలను కూలదోసా అనేటువంటి వ్యాఖ్యలు ఉన్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం కూడా రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కొద్ది రోజుల్లోనే అధికారం కోల్పోబోతుందని చెప్పేసి కుట్రపూరితమైనటువంటి వ్యాఖ్యలు చేశాడని అయితే వారు ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కడియం శ్రీహరి కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కువ రోజులు రాష్ట్రంలో కొనసాగదు, దానికి సంబంధించి కొద్ది రోజులలోనే కేసీఆర్ నేతృత్వంలో మళ్లీ ప్రభుత్వం ఏర్పడబోతోంది, నాలుగైదు నెలల్లోనే ప్రజల నుంచి అయితే వ్యతిరేకతను వాళ్ళు చురగొంటారని చెప్పేసి కూడా అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే అదేవిధంగా పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్సీగా ఎవరైతే వరంగల్, నల్గొండ, ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి పల్లా రాజేశ్వర రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికైనా అనంతరం కూడా ఈ కామెంట్ చేయడం అయితే కొంత కాంగ్రెస్ పార్టీలో అయితే ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. నాయకులందరూ కూడా ఏంటంటే ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వారిపైన అయితే ప్రభుత్వం మీద నేరుగా ప్రజల మద్దతుతో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ పైన చేసినటువంటి విమర్శలు మనం చూడవచ్చు. విమర్శలే కానీ అదేవిధంగా వ్యాఖ్యలకు సంబంధించి అయితే ప్రజల యొక్క మద్దతును కానీ ప్రజల యొక్క విశ్వాసాన్ని కానీ వాళ్ళు కించపరిచినట్టే అంటూ కూడా ఈ యొక్క లేఖలో పేర్చుకుని ప్రజల ప్రభుత్వాన్ని కించపరుస్తున్న నేపథ్యంలో వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలంటూ కూడా నేరుగా డీజీపీకి ఫిర్యాదు చేయడం జరిగింది భవాని. రైట్, థ్యాంక్ యూ రామ్ ప్రసాద్.